ఈరోజే బుధవారము, అలానే పంచమి తిథి. ఈ పంచమి అనేది చాలా మంచి రోజు. పంచమి తిథి అయినా, గురుపుష్య యోగం అయినా, రవి పుష్య యోగం అయినా చాలా 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 మంచి రోజులు. మీరు ఏదైనా కొత్తగా పనిని ప్రారంభించాలి అనుకునేవారు ఈ రోజుల్లో మీరు ప్రారంభించవచ్చు. పంచమి, గురుపుష్య యోగం, రవి పుష్య యోగం, అలానే ఏకాదశి రోజుల్లో కూడా మీరు కొత్త పనులను ప్రారంభించవచ్చు. కానీ ఈరోజు అలానే రేపు, అంటే ఈరోజు పంచమి అలానే రేపు గురుపుష్య యోగం, ఇక ఈరోజు రేపు రెండు రోజులు కూడా అద్భుతమైన రోజులు, చాలా మంచి రోజులు. మీరు ఏ పని చేయాలి అనుకుంటున్నారు, ఏ శుభకార్యాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, లేదా ఏ పూజ వ్రతం ఇలా ఏదైనా ప్రారంభించాలి అనుకునేవారు ఈ రెండు రోజుల్లో మీరు ప్రారంభించవచ్చు. మీరు నూతన గృహ ప్రవేశం చేయాలి అన్నా ఈరోజు రేపు రెండు రోజులు చాలా మంచి రోజులు. ఒకవేళ మీరు రెంట్ హౌస్ ఇల్లు మారాలి అనుకుంటున్నా కూడా ఈరోజు అలానే రేపు గురుపుష్య యోగం, రెండు రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీరు ఆ ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇల్లు మొత్తం ధనవర్షం కురుస్తుంది, మీకు ధనానికి లోటు ఉండదు, సంపద మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, మీరు ఏది పట్టినా బంగారంగా మారుతూ ఉంటుంది, ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనేవి మీ దరిదాపుల్లోకి కూడా రానే రావు. అలానే గురుపుష్య యోగం రోజున ఒక ఆవ గింజంత బంగారాన్ని కొన్నా అది కొండంత బంగారం అవుతుంది అని మన పెద్దలు చెబుతూ ఉన్నారు. అలానే ఈ పంచమి తిథి రోజుల్లో కూడా మీరు ఏది ప్రారంభించాలి అన్నా ప్రారంభించుకోవచ్చు. మీరు నూతన గృహంలో పాలు పొంగించాలి అన్నా, అంటే రెంట్ హౌస్ అయినా పర్వాలేదు, అలానే ఒక వాహనాన్ని తీసుకోవాలి అనుకున్నా, మనకు చాలామందికి ఉంటుంది కదా ఏదో ఒక రోజు ఒక బండిని తీసుకోవాలి అని, అలా మీకు ముందుగానే ఒక బండిని కానీ బంగారాన్ని కానీ లేదా ఒక నూతన గృహాన్ని కానీ భూమిని కానీ ఇలా కారు కానీ ఇలా నూతన వస్తువులను తీసుకోవాలి అనుకున్నా, ఏది తీసుకోవాలి అని మీరు ముందు నుంచి ఆలోచిస్తున్నా సరే ఈ రెండు రోజుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోండి, చాలా మంచి యోగం కలుగుతుంది, మీరు నమ్మలేని అదృష్టాన్ని చూడగలుగుతారు. ఈరోజు పంచమి తిథి, రాత్రి 1 లోపు ఉంటుంది, 1 వరకు అంటే పంచమి తిథి శుభ గడియలు ఉంటాయి. అలానే రేపు గురుపుష్య యోగం, ఇక అద్భుతమైన అరుదైన రోజు, అరుదైన యోగం. ఆ రోజు కూడా మీరు ఏదైనా తీసుకోవచ్చు, బంగారం వెండి చిన్నది, మీకు ఎంత స్తోమత లేకపోతే గనక చిన్నదైనా తీసుకోవచ్చు. సరే మాకు అది ఇది తీసుకునే స్తోమతే లేదు అనుకునేవారు మీరు ఇంటికి దొడ్డుప్పుని బెల్లాన్ని తీసుకొని రండి. ఈ రెండు కూడా లక్ష్మీప్రదమైనవి. ఆ రెండింటిలో ఏది తెచ్చుకున్నా సరే మీకు బంగారం కొన్నంత పుణ్యం వస్తుంది. అలానే మనం కర్పూరం ఉప్పుతో ఏ విధంగా పరిహారం చేస్తే మీ సంపద ఎక్కువగా పెరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజున ఉప్పుతో కర్పూరంతో ఈ పరిహారం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. మీరు రేపు ఈరోజు లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులతో పరిహారాలు చేస్తే గనక లక్ష్మీదేవి ఆశీస్సులు మీ పైన ఉంటాయి. అలానే మీకు బంగారం ఎప్పుడూ కొనే అవకాశం కలుగుతూ ఉంటుంది. చాలామంది బంగారం కొనాలి అనుకుంటూ ఉంటారు కానీ కొనలేకుంటూ ఉంటారు, వారి మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి. ప్రతి స్త్రీకి కూడా బంగారం అంటే ఎంతో ప్రీతికరం, ప్రతి ఆడవాళ్ళు కూడా బంగారాన్ని వేసుకోవాలి కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారు. కానీ వారికి ఏదో ఒక సమస్య కారణంగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా బంగారాన్ని కొనలేకపోతూ ఉంటారు. అలాంటి వారు, మీకు బంగారాన్ని కొనే యోగం కలగాలి అనుకునేవారు గురుపుష్య యోగం రోజు కానీ ఈరోజు పంచమి రోజు కానీ మీరు బంగారాన్ని కొనాలి, కొనండి. అంటే చిన్న ఆవ గింజంత, ఒక ముక్కు పొడక అయినా పర్వాలేదు, చిన్న బంగారాన్ని తీసుకున్నా ఆ బంగారం పెరిగి రెట్టింపు అవుతుంది అని శాస్త్రం చెబుతుంది. అయితే బంగారం కొనాలి, కొనే యోగం కలగాలి అంటే చిన్న బంగారాన్ని రేపు గురుపుష్య యోగం రోజు 10 నుండి 11 లోపు తీసుకోండి. అంటే 10 గంటల సమయం నుండి 11 గంటల సమయం లోపు బంగారాన్ని తీసుకోగలిగితే గనక మీకు మంచి యోగం అనేది కలుగుతుంది. అయితే మరి ఉప్పు కర్పూరంతో ఏం చేయాలో తెలుసుకుందాం. ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది, సముద్రంలో అమ్మవారు కూడా సముద్రం నుండే వచ్చారు అని శాస్త్రం చెబుతుంది. అందుకే సముద్రం నుండి వచ్చే ఉప్పు అయినా, అంటే దొడ్డుప్పు, మనకు సముద్రం నుండి దొడ్డుప్పే కదా వస్తుంది, ఆ దొడ్డుప్పు అయినా అమ్మవారికి చక్రాలు అంటే గోమతి చక్రాలు అంటాం కదా, గోమతి చక్రాలు, గవ్వలు, శంఖు వంటివి చాలా ఇష్టం.
ఒక మాటలో చెప్పాలి అంటే అమ్మవారికి సముద్రం నుండి వచ్చే ప్రతిదీ కూడా ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఇక సముద్ర స్నానం అయినా, సముద్ర స్నానం అనేది మనకు శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దొడ్డుప్పు కూడా మనకు శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దొడ్డుప్పు అనేది ఆర్థిక సమస్యల నుండి బయట పడేస్తుంది. దొడ్డుప్పు నీటిలో కలుపుకొని స్నానం చేయడం వల్ల మన శరీరం పైన ఉన్నటువంటి దరిద్రం పోతుంది. అలానే నెగిటివ్ ఎనర్జీ, దానితో పాటు ఎనర్జీ, అలానే మనకు రకరకాల సమస్యలు వస్తుంటాయి కదా, వాటన్నింటి నుండి కూడా విముక్తి పొందగలుగుతాము. అలానే ఈ దొడ్డుప్పు అనేది మన ఆర్థికంగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈరోజు పంచమి తిథి రోజున రాత్రి 1 లోపు, పంచమి తిథి 1 గంటల వరకు ఉంటుంది, మీరు 12 గంటల లోపు 1 గంటల లోపు ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేయవచ్చు. ఇక మీ ఇంట్లో ధనవర్షం కురవడం ఖాయం. అయితే పచ్చకర్పూరాన్ని తీసుకోండి. అలానే ఒక మట్టి పాత్ర కానీ, ఒక గాజు పాత్ర కానీ తీసుకొని అందులో ఒక దోసెడు దొడ్డుప్పుని వెయ్యండి. అందులో పచ్చకర్పూరాన్ని వెయ్యండి. అలా వేసిన తర్వాత అందులో ఒక రూపాయి కాయని కూడా ఉంచండి. ఆ రూపాయి కాయ పైన కూడా కొంచెం పచ్చకర్పూరాన్ని తీసుకొని పొడిలా చేసి ఆ రూపాయి కాయ పైన వెయ్యండి. అలా వేసి ఆ బౌల్ని మీ ఇంట్లో మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటానికి కుడి వైపున ఉంచండి, లేదా అమ్మవారి పటం ముందు అయినా ఉంచండి. అలా ఉంచడం వల్ల మీకు ధనం అనేది ఆకర్షించబడుతుంది. మీకు ఈ పరిహారం రాత్రి సమయంలో మాత్రమే చేయండి. మనకు శాస్త్రం ఏం చెబుతుంది అంటే, లక్ష్మీదేవి రాత్రి సమయంలో పూజించిన వారికే ఎక్కువ సంపదను ఇస్తుందట. ఎందుకంటే అమ్మవారు రాత్రి సమయాల్లోనే భూలోకానికి వచ్చి మన ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. అందుకే రాత్రి సమయంలోనే పూజలు పరిహారాలు చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. ఇక పచ్చకర్పూరం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అని శాస్త్రం చెబుతుంది. ఆ వాసన అనేది అందరినీ ఆకట్టుకుంటుంది. మనకి కూడా పచ్చకర్పూరం యొక్క వాసన చూస్తుంటే మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంచి సువాసన అనేది వస్తుంది. పచ్చకర్పూరం యొక్క సువాసన అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. దొడ్డుప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందులో వేసిన రూపాయి కాయనంటే ధనాన్ని ఆకర్షిస్తుంది. ఇలా మీరు ఈరోజు రాత్రి 12 లోపు ఈ విధంగా చేసి ఆ బౌల్ని అమ్మవారి పటం ముందు కానీ, అమ్మవారి పటానికి కుడివైపున కానీ ఉంచండి. అలా ఉంచి మీరు పూజలు చేసుకోవచ్చు. తర్వాత మరి ఆ ఉప్పుని ఏం చేయాలి అనే సందేహం వస్తే గనక ఆ ఉప్పుని వారం రోజుల పాటు అలానే ఉంచండి. పర్వాలేదు, ఏం కాదు. తర్వాత వారం రోజులు అయిన తర్వాత అందులో ఉన్న రూపాయి కాయన్ని తీసి నీటిగా కడిగి ధనాన్ని దాచుకునే ప్రదేశంలో కానీ, పూజ గదిలోనైనా సరే ఉంచండి. తర్వాత మీరు ఒక మట్టి పాత్రను కానీ లేదా ఇంకొక గాజు పాత్రను కానీ తీసుకోండి. అందులో కొన్ని చిల్లర కాయిన్లను వెయ్యండి. అమ్మవారికి చిల్లర కాయిన్స్ అంటే చాలా ఇష్టం. అలా వేసి ఆ చిల్లర కాయిన్స్ వేసినటువంటి బౌల్ని అమ్మవారి పటం ముందు పెట్టి వాటిని శబ్దం చేస్తూ ఉండండి. అంటే చిల్లర కాయిన్స్ని ఇట్లా తీస్తున్నప్పుడు మనకు ఒక రకమైనటువంటి శబ్దం వస్తుంది కదా, అలా చేస్తూ ఉండండి. అలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి చాలా తొందరగా ఆకర్షితురాలు అవుతారు. చాలా తొందరగా మీరు ధనవంతులు అవ్వగలరు. కోటీశ్వరులు అంతా కూడా ఇలాంటి పరిహారాలు పాటించిన వాళ్ళే. అందుకే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఈరోజు నిలబడి ఉన్నారు. కానీ మనం మాత్రం వాటిని పట్టించుకోము. అలా పట్టించుకొని వారు ఎంత కష్టపడినా సరే మనకు ఏదో ఒక రకంగా డబ్బు హృదా అయిపోతూ ఉంటుంది. కొంతమందికి కష్టపడడానికి సరైనటువంటి పని కూడా దొరకదు. సో అలాంటి వారు అందరూ ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. మీ ఇంట్లో సంపద వర్షంలాగా కురుస్తుంది. మీరు సంపాదించిన ధనం అంతా కూడా నిల్వ ఉంటుంది. మీ సంపాదన అంతకంత పెరుగుతూ వస్తుంది. ఇక ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రి 12 గంటల లోపు చేయండి. పంచమి తిథి అద్భుతమైనది. అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ టాబ్ అని నొక్కి